ఇప్పుడు మీరు చెప్పిన వ్యక్తి A2, ఎక్యూజ్డ్ 2 జగన్ కేసులో, ఎక్యూజ్డ్ 1 వైకాపా అధ్యక్షుడు, ఎక్యూజ్డ్ 2 వైకాపా ప్రధాన కార్యదర్శి. ఇప్పుడు దొంగల చుట్టూ ఎవరు ఉంటారు? దొంగలే ఉంటారు. అసలు ఐ ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాలు ఆయనకి ఎటు తెలుస్తాయండి? స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన విషయాలు ఆయనకి ఎటు తెలుస్తాయి? ఇన్కమ్ ట్యాక్స్ స్పష్టంగా ప్రెస్ రిలీజ్ ఇచ్చింది కదా, దాన్ని వక్రీకరించి ఏదో శ్రీనివాస్ గారి ఇంట్లో 2,000 కోట్ల రూపాయలు దొరికినట్టు ప్రజలు చెప్పాడు. ఆయన ట్వీట్లు కూడా పెట్టాడు, 2,000 కోట్ల రూపాయలు దొరికింది దొరికింది దొరికిందని. ఎక్కడ దొరికింది? పంచనామాలు ఏముంది? అవినీతి పరులకి ఏంటంటే లోకంతా ఎవరు చూసినా అవినీతి పరులే కనపడతారని తింటాం, బాగా అలవాటైపోయింది. సో అందరు అవినీతి పరులే. అలా ఉంది వాళ్ళ పరిస్థితి. A2 గారు ఎప్పుడింతే కదా, ఆయన A2 ఎందుకు వేయారండి? ఆయన ఆడిటర్. ఇప్పుడు వాస్తవం చూస్తే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఈ తుక్లక్ ముఖ్యమంత్రి గారు ఆడిటర్. ఆయన దొంగ లెక్కలు ఎట్ట రాయాలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఈయన నేర్పించారు, అది ఆయన తేల్చి చెప్పాలి. వాళ్ళు దొంగ లెక్కలు రాసేది తెలుసు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, నేను చెప్పే కదా. ఇదిగోండి మళ్ళీ అందరినీ సవాల్ ఇస్తున్నా, ముందల మీరు మీ ఆస్తులు ప్రకటించండి. ఫస్ట్ స్వచ్ఛందంగా ముందలకు వచ్చి మీరు మీ ఆస్తులు ప్రకటించండి. దాని తర్వాత నా ఛాలెంజ్, మేము ప్రకటించిన దానికన్నా 1 రూపాయి ఎక్కువన్నా, అంటే 1 గజం ఎక్కువన్నా, 1 షేర్ ఎక్కువన్నా కూడా మొత్తం ఆస్తులు మీకు రాసి ఇచ్చేస్తాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాను, స్ట్రైట్ ఛాలెంజ్. అది వాళ్ళు స్వీకరిస్తారా? A1 గారు స్వీకరిస్తారా? తుక్లక్ గారు స్వీకరిస్తారా అని చెప్పు, నేను వాళ్ళని అడుగుతున్నా.